ట్వంటీ ట్వంటీలో ఏ ఆపిల్ వాచ్ కొనాలి ఒక వీడియో చేయమన్నారు ఈరోజు మనం ఇప్పుడున్న వాచ్ మోడల్స్ ఏంటి వాటి ఫీచర్స్ ఏంటి చూద్దాం సో ఈ వీడియో మీరు డెక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు ఆపిల్ బైట్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ యాపిల్ వాచ్ గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాపిల్ వాచ్ అనేది ఐఫోన్కి కంప్లీట్ రిప్లేస్మెంట్ కాదు ఇది హెల్త్ రిలేటెడ్ వేరేబుల్ డివైస్ మాత్రమే ఫిట్నెస్ ట్రాకింగ్ హార్ట్ రేట్ మానిటరింగ్ హైలో హార్ట్ రేట్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఇర్రెగ్యులర్ హార్ట్ నోటిఫికేషన్స్ కానీ ఎన్వైర్న్మెంటల్ సౌండ్స్ కానీ ఈసీజీ అలానే హెడ్ఫోన్ ఆడియో లెవెల్స్ స్లీప్ ట్రాకింగ్ కోసం కానీ రీసెంట్గా హ్యాండ్ వాషింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు సో ఈ ఫీచర్స్ని వాడుకోవడానికి ఈ ఆపిల్ వాచ్ని యూస్ చేసుకోవచ్చు ప్రైమర్లీ హెల్త్ వేరబుల్ డివైస్ అలానే దీన్ని మనం కాల్స్ చేసుకోవడానికి కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి మెసేజెస్కి అలానే కొన్ని ఐఫోన్లో ఉన్న ఫీచర్స్ కోసం యూస్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న మోడల్స్ ఏంటంటే యాపిల్ వాచ్ సిరీస్ ఫైవ్ సిరీస్ త్రీ సిరీస్ ఫోర్ అనేది లాస్ట్ ఇయర్ సిరీస్ ఫైవ్ అయినప్పుడు డిస్కంటిన్యూ చేశారు ఇది ఆథరైజ్ రీసెలర్స్ దగ్గర కూడా దొరకకపోవచ్చు స్టాక్ ఉండకపోవచ్చు రీసెంట్గా అమెజాన్లో సేల్ అయితే ఉంది సిరీస్ ఫోర్ కూడా ఇప్పుడైతే అమెజాన్లో లేదు అది అఫిషియల్గా యాపిల్ సిరీస్ ఫైవ్ సిరీస్ త్రీ అమ్ముతున్నారు కాబట్టి మనం ఆ రెండు మోడల్స్ని కంపేర్ చేసుకుందాం అరౌండ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను యాపిల్ వాచ్ సిరీస్ ఫోర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు వాచ్ సిరీస్ ఫైవ్ సిరీస్ త్రీ కంపేర్ చేద్దాం సో యాపిల్ వాచెస్లో రెండు మోడల్స్ ఉంటాయి జీపీఎస్ ప్లస్ సెల్యులర్ అలానే జీపీఎస్ ఓన్లీ మోడల్స్ ఉంటాయి జీపీఎస్ మోడల్ అంటే మన వాచ్ కనెక్ట్ అయ్యి ఉండాలి ఇప్పుడు పేరు అయ్యి వాచ్ కనెక్ట్ అయి ఉంటేనే అందులో జిపిఎస్ కానీ లేదా కాల్స్ కానీ కాల్స్ మేక్ చేయడం కానీ కాల్స్ రిసీవ్ చేసుకోవటం కానీ మెసేజెస్ కానీ అలానే కొన్ని ఫీచర్స్ మనం యూస్ చేసుకోగలం సో ఫోన్తో సింక్ అయి ఉంటేనే మనం కొన్ని ఫీచర్స్ని వాడుకోగలం మనం వాకింగ్కి వెళ్ళినా జాగింగ్కి వెళ్ళినా కూడా ఐఫోన్ కనెక్ట్ అయి ఉంటేనే ఆ లొకేషన్ అనేది ట్రాక్ అవుతుంది అలానే బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ కాల్స్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా సరే ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే రెండు పేరు అయి ఉండాలి సిల్లర్ మోడల్లో అయితే ఇందులో ఈ సిమ్ ఉంటుంది ఫోన్లో ఏ నెంబర్ అవుతుందో ఆ నెంబర్ని వాచ్లో వాడుకోవచ్చు కాకపోతే రెండు పేరే ఉండాల్సిన పని లేదు మనం కాల్ చేయాలన్నా మెసేజెస్ యూస్ చేయాలన్నా బేసిక్గా డేటా యూస్ చేయాలంటే మనకి ఫోన్తో కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకి కాల్స్ వస్తాయి మనం ఫోన్ ఇంట్లో పెట్టి మనం బయటికి వెళ్ళచ్చు జాగింగ్కి వెళ్ళచ్చు వాకింగ్కి వెళ్ళచ్చు మీరు ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే కాల్ చేసుకోవచ్చు మెసేజెస్ యూస్ చేసుకోవచ్చు ఐట్లోడ్ కనెక్ట్ అవ్వచ్చు మనం వాకింగ్కి వెళ్ళినప్పుడు ఫోన్ ఇంట్లో పెట్టి అనుకోండి తిరిగి వచ్చాక ఆ డేటా అనేది సింక్ అవుతుంది ఫోన్తోటి సో ఈ రెండు వాచ్ మోడల్స్ కూడా జీపీఎస్ ప్లస్ సెల్లర్ ఉంటుంది అలానే జీపీఎస్ మోడల్ ఉంటుంది అలానే ఈ రెండు మోడల్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కేసెస్ ఫార్టీ ఫోర్ ఎంఎం ఫార్టీ ఎంఎం వచ్చేసరికి సిరీస్ ఫైవ్లో ఉంటుంది ఫార్టీ టూ ఎంఎం థర్టీ ఎయిట్ ఎంఎం వచ్చేసరికి సిరీస్ త్రీలో ఉంటుంది ఈ రెండు మోడల్స్లో కూడా డిఫరెన్సెస్ ఎంత చూద్దాం ఆలుగు మనం రైస్ చేసామంటే పైకి డిస్ప్లే ఆన్ అవుతుంది కానీ సిరీస్ ఫైవ్లో వచ్చేసరికి ఎల్టీపీఓ టెక్నాలజీ అని ఉంది అంటే లో టెంపరేచర్ పాలిక్రిస్లిన్ ఆక్సైడ్ ఈ టెక్నాలజీ యూస్ చేసుకొని ఆల్వేస్ ఆన్లో ఉంటుంది కాకపోతే చాలా డిమ్గా ఉంటుంది మా డిస్ప్లే కానీ మన రిస్ట్ రైస్ ఎక్కువైనా సరే డిస్ప్లే అయి ఉంటుంది ఇది ఆల్మోస్ట్ స్క్రీన్ రిఫ్రెష్ వన్ హెచ్ వరకు తీసుకొచ్చారు సిరీస్ త్రీతో కంపేర్ చేసుకుంటే స్క్రీన్ సైజ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ వరకు ఎక్కువ ఉంటుంది అలానే సైజ్ ఎక్కువ కాబట్టి సిరీస్ ఫైవ్లో పిక్సెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి త్రీ సిక్స్టీ ఎయిట్ బై ఫోర్ ఫార్టీ ఎయిట్ పిక్సెల్స్ వరకు ఉంటాయి సిరీస్ త్రీలో వచ్చేసరికి టూ సెవెంటీ టూ బై త్రీ ఫార్టీ పిక్సెల్స్ వరకు ఉంటాయి సో ఇందులో మనం ఫార్టీ ఫోర్ ఎంఎం కేస్లో చూసుకుంటే సైజ్ విధంగా ఉంటుంది అలానే ఫార్టీ ఎంఎం కేసు చూసుకుంటే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట అలానే మనం సిరీస్ త్రీలో చూసుకుంటే ఫార్టీ టూ ఎంఎం ఈ విధంగా ఉంటుంది థర్టీ ఎయిట్ ఎంఎం కొంచెం చిన్నదిగా ఉంటుంది మీరు ఇంకా గమనిస్తే ఇక్కడ కార్నర్స్ వచ్చేసరికి స్క్వేర్ కార్నర్స్ లాగా ఉన్నాయి రౌండెడ్ అనేది చాలా తక్కువగా ఉంది మీరు సిరీస్ ఫైవ్లో చూసుకుంటే రౌండెడ్ కార్నర్స్ ఉంది ఎక్కువ స్పేస్ ఉంటుంది సిరీస్ త్రీ అయితే ఓన్లీ అల్యూమినియం కేసెస్ ఉంటాయి సిరీస్ ఫైవ్లో వచ్చేసరికి మనకి అల్యూమినియంతో పాటుగా స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉంటుంది సో అలానే స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనకి స్క్రాచెస్ ఈజీగా కనపడతాయి కూడా సో అలానే సిరీస్ త్రీతో కంపేర్ చేసుకుంటే సిరీస్ ఫైవ్ కేస్ వచ్చేసరికి మనకి లెవెన్ పర్సెంట్ తిన్నర్గా ఉంటుంది సో కలర్స్ చూసుకుంటే సిరీస్ త్రీలో ఓన్లీ స్పేస్ గ్రే అలానే సిల్వర్ కలర్లో వస్తాయి సిరీస్ ఫైవ్లో అయితే అల్యూమినియం మోడల్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ అలానే స్పేస్ గ్రే గోల్డ్ కలర్లో ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్లో కూడా సేమ్ కలర్స్ ఉంటాయి రెడ్ కలర్లో ఉంది కదా దీన్ని క్రౌన్ అంటారు వాచ్ క్రౌన్ అంటారు ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కంప్లీట్గా మనం ఇక్కడ చూస్తే ఓన్లీ క్రౌన్ చుట్టూ ఒక సర్కిల్ లాగా ఉంది రెడ్ కలర్లో రెడ్ కలర్ ఉందంటే అది సెల్లర్ మోడల్ అని అర్థం రెడ్ కలర్ లేకపోతే జిపిఎస్ మోడల్ అని అర్థం ప్రైమర్లో హెల్త్ రిలేటెడ్ వేరేబుల్ కాబట్టి ఇందులో కి సంబంధించిన చాలా ఫీచర్స్ ఉన్నాయి అవి ఈ రెండు వాచెస్ మోడల్లో కూడా ఎలా ఉన్నాయో చూద్దాం హార్ట్ రేట్ మానిటరింగ్ రెండిట్లో ఉంటుంది సిరీస్ ఫైవ్లో వచ్చేసరికి మనకి ఈసీజీ కూడా తీసుకోవచ్చు రెండు మోడల్స్లో కూడా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ యూస్ చేసుకోవచ్చు అంటే ఎమర్జెన్సీ కాల్స్ కూడా చేసుకోవచ్చు దీని గురించి కూడా ఒక వీడియో చేశాను చూడకపోతే లింక్ మేము క్లిక్ చేసి చూడండి అలానే అడిషనల్గా సిరీస్ ఫైవ్లో అయితే మనం ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కాల్స్ కూడా చేసుకోవచ్చు మనం బయటికి వెళ్ళినప్పుడు సిరీస్ ఫైవ్లో ఇంకో అడిషనల్ ఫీచర్ ఉంటుంది ఫాల్ డిటెక్షన్ అని ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ అంటే ఈ విధంగా ఉంటుంది రెండింటిలో సేమ్ ఎమర్జెన్సీ కాల్ చేసుకోవచ్చు కానీ ఫాల్ డిటెక్షన్ అంటే పొరపాటున పడ్డామంటే ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్నామంటే సెట్టింగ్స్లో కింద పడ్డప్పుడు అది నోటీస్ చేస్తుంది అనమాట డిటెక్ట్ చేసి ఇట్ లుక్స్ లైక్ యూ హ్యావ్ టేక్ ఎన్ హార్డ్ ఫాల్ ఒకవేళ మనకి ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం ఉందనుకుంటే మనం ట్రాక్ చేసా ఉంటే ఎస్ఓఎస్ మీద ఫాల్ వెళ్ళిపోతుంది లేదు ఐఎం ఓకే అనుకుంటే ఓకే మీద ట్యాప్ చేయొచ్చు సో ఇది ఎక్కువ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ చేసే వాళ్ళకి కానీ ఎక్కడైతే ఇది సూట్ అవుతుందో ఈ ఫీచర్ అవసరం అవుతుందో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు సిరీస్ ఫైవ్ అయితే సో టెక్నాలజీ విషయానికి వస్తే రెండులో కొన్ని కామన్గా ఉంటాయి కొన్ని సిరీస్ ఫైవ్ ఎడిషన్కి ఉంటాయి ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్ ఉంది ఇందులో అంటే దీన్ని ఈసీజీ కోసం వాడతారు కాబట్టి సిరీస్ ఫైవ్లో ఉంది ఆప్టికల్ హార్ట్ రేట్స్ ఎన్సార్ రెండింటిలో కామన్గా ఉంది అలానే ఇందులో ప్రాసెసర్ ఆర్ చిప్ వచ్చేసరికి డ్యూఎల్ కోర్ ఎస్ ఫైవ్ చిప్ ఉంటే అందులో ఎస్ త్రీ చిప్ ఉంటుంది డిజిటల్ క్రౌన్ రెండింటిలో ఉంటుంది కాకపోతే సిరీస్ ఫైవ్లో వచ్చేసరికి మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది అంటే మనం డిజిటల్ క్రౌన్ యూజ్ చేసేటప్పుడు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే మనకి వైబ్రేషన్ సెన్సేషన్ వస్తుంది అనమాట అలానే రెండింటిలో మొబైల్ కనెక్టివిటీ ఉంది అంటే సెల్లర్ ప్లస్ జీపీఎస్ మోడల్స్ ఉన్నాయి అడిషనల్గా సిరీస్ ఫైవ్లో కంపల్స్ ఉంటుంది మనం ప్రైస్కి వెళ్ళే ముందు అసలు ఇందులో సిమిలారిటీస్ ఏంటి డిఫరెన్సెస్ అంటే నీకు క్విక్గా చూస్తే మీకు ఏ సెట్ అప్ ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి సిరీస్ ఫైవ్లో సిరీస్ లో ఏం లేవని చూసుకుంటే దాన్ని బట్టి మీరు ఒక డిసిషన్ తీసుకోవచ్చు ప్రైస్ని బట్టి సో మనం క్విక్గా కంపేర్ చేద్దాం సో మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి కంపల్స్ అనేది ఇందులో ఉంది సిరీస్ ఫైవ్లో సో ఇది అంతా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు బయోమెట్రిక్ అల్టిమేట్ వచ్చేసి సేమ్ సిమిలర్ ఉంది రెండిట్లో కూడా సో వాటర్ రసిస్టెన్స్ ఏముంది కాకపోతే ఇందులో మనం అనుకున్నట్టుగా ఈసీజీ అనేది అడిషన్కి ఉంది సో ఇది అడ్వాంటేజ్ ఇందులో ఇది కావాలి అనుకుంటే సో లేటెస్ట్ హార్డ్వేర్ కావాలనుకుంటే ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సర్ వచ్చి సెకండ్ జనరేషన్ ఉంది సీస్ ఫైవ్లో అందులో అయితే ఫస్ట్ జనరేషన్ ఉంటుంది సీరీస్ త్రీలో అలా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కాలింగ్ అనేది ఇందులో ఉంది కాకపోతే ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు ఆ దృష్టిలో ఎమర్జెన్సీ ఎస్వాయిస్ ఉన్నట్లో ఉంది ఎక్సెల్ రోమీటర్ ఉన్నింటిలో ఉంది జైరోస్కోప్ ఉంది ఎంబిఎన్ లైట్ సెన్సర్ ఉంది స్పీకర్ విషయానికి వస్తే ఇది ఫిఫ్టీ పర్సెంట్ లెవెడర్గా ఉంటుంది సో కాల్ చేసుకునేటప్పుడు కానీ మనకు బాగా ఉపయోగపడవచ్చు అది అలానే మైక్రోఫోన్ రెండిట్లో జిమ్ కిట్ ఉంది మనం ట్రాకింగ్ కానీ ఫిట్నెస్ ట్రాకింగ్ వాటికి ఉపయోగపడుతుంది అలానే మనకి కెపాసిటీ వచ్చేసరికి ఇందులో జీపీఎస్ మోడల్ ఓన్లీ ఎయిట్ జీబీ ఉంటుంది ఇందులో సిక్స్టీన్ జీబీ ఉంటుంది జిపిఎస్ ప్లస్ సెల్లర్లో ఇక్కడ వచ్చేసరికి రెండిట్లో కూడా థర్టీ టికెట్గా వరకు ఉంటుంది నాలుగు మనం జీపీఎస్ మోడల్లో కూడా మన సాంగ్స్ వినొచ్చు కాకపోతే ఎప్పుడు ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉండాలి కాకపోతే సెల్లర్ మోడల్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి డేటా ఉంటుంది కాబట్టి మన సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మ్యూజిక్ యాప్ కనెక్ట్ అయ్యి సో అలానే ఫోటోస్ని కూడా మనం వాచస్లో వాచ్లో చూసుకోవచ్చు అంటే మనం సింక్ చేసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫొటోస్ హండ్రెడ్ ఫోటోసా టూ హండ్రెడ్ ఫోటోసా ఎన్ని ఎన్ని ఫోటోస్ సింక్ అవ్వాలని మనం చూస్ చేసుకుంటే ఫోటోస్ అని వాచ్లో చూసుకోవచ్చు అనమాట సో దీన్ని బట్టి మీకు మ్యూజిక్ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎక్కువ స్పేస్ కావాలని చూడవచ్చు సిరీస్ ఫోర్లో అయితే నేను సిక్స్టీన్గా బయట వాడుతున్నాను నేను సాంగ్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను అలానే ఫోటోస్ సింక్ అయ్యాయి హండ్రెడ్ ఫోటోస్ వరకు సో నాకైతే పెద్ద ప్రాబ్లం లేదు స్పేస్ అయితే పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదని నేను అనుకుంటున్నాను మీ ఇష్టం అది సిరీస్ ఫైర్ అయితే వాచ్ వెనకాల వచ్చేసరికి మనకి కంప్లీట్గా మొత్తం కూడా సిరామిక్ అండ్ సాఫ్ట్వేర్ క్రిస్టల్ బ్యాక్ ఉంటుంది రెండు మోడల్స్లో కూడా ఇక్కడ వచ్చేసరికి కాంపోజిట్ బ్యాక్ ఉంటుంది జీపీఎస్లో అయితే ఇక్కడైతే జిపిఎస్ ప్లస్లలోనే సెంటర్లో ఉంటుంది అంత సాఫ్ట్వేర్ క్రిస్టల్ బ్యాక్ అనేది సో డిస్ప్లే గురించి మనం ఇందాక చూసాం ఇది సైజెస్ ఎక్కువ ఉంటాయి ఫార్టీ ఫోర్ ఎంఎం ఫార్టీ ఎంఎంఆర్ అని ఇక్కడ ఫార్టీ టూ థర్టీ ఎయిట్ ఉంటుంది సో ఈ రెండిట్లో చూసుకుంటే మనం సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది మనం ఎక్కువ యాప్స్ చూడొచ్చు అలానే మన రెజల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది పిక్సెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో కాకపోతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది మ్యాండటరీ కాదు సో ఇది పెద్దంత డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదను అనుకుంటున్నాను సో ప్రాసర్ విషయానికి వస్తే ఇక్కడ ఎస్ ఫైవ్ ఉంటుంది విత్ సిక్స్టీ ఫోర్ పిజీల కూడా ప్రాసర్ ఇందులో ఎస్ త్రీ ఉంటుంది సో ఇది ప్లస్ అనుకోవచ్చు వైర్లెస్ చిప్ కూడా ఇందులో డబ్ల్యూ త్రీ ఉంటుంది ఇందులో డబ్ల్యూ టూ ఉంటుంది బేసిక్లీ మనం ఏ వాచ్ అనేది డిసైడ్ చేసుకోవాలనుకుంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే లేటెస్ట్ హార్డ్వేర్ కావాలి నాకు లేటెస్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే సిరీస్ ఫైవ్కి వెళ్ళటం బెటర్ లేదు నాకు బేసిక్ ఫీచర్స్ ఉంటే చాలు అనుకుంటే సిరీస్ త్రీకి వెళ్ళటం అసలు ఏది తీసుకోవాలంటే ముందు మనకి ఏం కావాలనేది చూసుకోవాలి సో కనెక్టివిటీ చూస్తే రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది ఇది వైఫై కూడా సేమ్ ఉంటుంది బ్లూటూత్ వచ్చేసరికి ఇందులో ఫైవ్ పాయింట్ ఓ ఉంటుంది ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఫోర్ పాయింట్ టూ ఉంటుంది సో కనెక్టివిటీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు కానీ ఇందులో ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు కానీ బెటర్ టెక్నాలజీ సో బ్యాటరీ విషయానికి వస్తే రెండు కూడా సిమిలర్గా ఉంటుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసి రెండిట్లో కూడా ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అడాప్ట్ వచ్చేసరికి ఇందులో అన్ని మోడల్స్లో ఇస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి జీపీఎస్ ప్లస్ సెల్లర్ మోడల్ అని ఇస్తారు ఇప్పుడు మనం గా కంపేర్ చేసుకుంటే మనం ఏదైతే ప్లస్ లో ఉన్నాయి రెండిట్లో అప్పుడు మనం ఏ తీసుకోవచ్చు ఏ సెట్ ఆఫ్ ఫీచర్స్ మనం కన్సిడర్ చేయొచ్చు అని చూడొచ్చు ఇక్కడ చూస్తే కంపస్ అంత పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు నేను అనుకుంటాను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీ ఇష్టం అది సో ఎలక్ట్రికల్ హార్ట్ రేట్ సెన్సార్ అనేది మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఇది మనం ఎవరికైనా వాళ్ళకి ఈసీజీకి అవసరం ఉండే వాళ్ళకి మనం వాచ్ కొని పెట్టాలనుకున్నా మనం వాడాలనుకున్నా కూడా దీన్ని కన్సిడర్ చేయవచ్చు అలానే హార్ట్ రేట్ సెన్సర్ వచ్చేసి మనకి లేటెస్ట్ కావాలి అనుకుంటే ఇది మనం కన్సిడర్ చేయాలి ఇంటర్నేషనల్ కాలింగ్ అనేది ఎమర్జెన్సీ కాలింగ్ అనేది పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదని అనుకుంటాను నేను అలానే స్పీకర్ వాల్యూమ్ అయితే మనం కన్సిడర్ చేయాలి కెపాసిటీ వచ్చేసరికి కూడా అది పర్సనల్ ఇది మీకు ఎలా కావాలనుకుంటే సో సాఫైర్ క్రిస్టల్ బ్యాక్ అనేది ఉంటే బెటర్ వెనకాల ఎందుకంటే కంప్లీట్గా మనకి సాఫైర్ క్లాస్తోనే ఉంటుంది ఇది మనకి ఈసీజీ ఎప్పటికైనా బాగా ఉపయోగపడుతుంది సో అలాగో మనం ఈసీజీ కావాలనుకున్నప్పుడు ఇది తీసుకుంటాం కాబట్టి ఇది కన్సిడర్ చేయొచ్చు డిస్ప్లే అనేది డెఫినెట్గా అది కన్సిల్ చేయాల్సిన పాయింట్ ఇది మీకు ఎలాంటి సైజు కావాలనేది మీకు బడ్జెట్ కన్స్టెంట్ కాకపోతే మీకు ఎక్కువ సైజు కావాలనుకుంటే మాత్రం ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అది మనం దీనికి కన్సిడర్ చేయొచ్చు సో అలానే లేటెస్ట్ హార్డ్వేర్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇది కన్సిడర్ చేయాల్సిందే సో కనెక్టివిటీ విషయానికి వస్తే పెద్ద అయితే డిఫరెన్స్ లేదు ఓన్లీ ఇది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఓ ఉంటుంది సో పవర్ కూడా పెద్ద ప్రాబ్లం లేదు నెక్స్ట్ యూఎస్పీ పవర్ అడాప్టర్ ఇది కూడా పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదనుకుంటున్నాను ఎందుకంటే యాపిల్ వచ్చుకుంటున్నాడు మనకి ఐఫోన్ ఉంటుంది సో ఐఫోన్తో పాటు ఎలాగో అడాప్టర్ ఉంటుంది కాబట్టి ఇది పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు నా ఉద్దేశంలో సో ఇవి ఈ రెండింటిలో ఉన్న ఫీచర్స్ సిమిలారిటీస్ డిఫరెన్సెస్ సో మీకు ఏ సెట్ ఆఫ్ ఫీచర్స్ కావాలి అనే దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు సో మన ప్రైస్ గురించి చూద్దాం సో ప్రైస్ విషయానికి వస్తే సిరీస్ త్రీలో జీపీఎస్ మోడల్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అదే జీపీఎస్ ప్లస్ సెల్లర్ చూస్తే ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ స్టార్టింగ్ ప్రైసెస్ అలాగే ఇక్కడ జీపీఎస్ ప్లస్ సెల్లర్ సిరీస్ ఫైవ్లో ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎందుకంటే ఇందులో అల్యూమినియ మోడల్ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది స్టీల్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అలాగే జీపీఎస్ మోడల్ వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ సో నాకు లేటెస్ట్ హార్డ్వేర్ కావాలి అనుకుంటే సిరీస్ ఫైవ్ బడ్జెట్ లేదు లేదనుకుంటే అలా నాకు బేసిక్ ఫీచర్స్ ఉన్న చాలు అనుకుంటే మీరు సిరీస్ త్రీకి వెళ్ళొచ్చు అని నా ఒపీనియన్ నేను ఇప్పుడు రెండింటిలో కొనాలా లేకపోతే నేను సిరీస్ సిక్స్ కోసం అక్టోబర్ కోసం వెయిట్ చేయొచ్చు అని అడిగితే సేమ్ ఆన్సర్ మీకు లేటెస్ట్ హార్డ్వేర్ కావాలి బడ్జెట్ కన్స్టెంట్ లేదు అనుకుంటే సిరీస్ సిక్స్ కోసం వెయిట్ చేయడం మంచిది సో అన్ని వాచ్ మోడల్స్లో కూడా ఫోర్ టచ్ అనేది తీసేసారు వాచ్ ఓఎస్ సెవెన్లో సో సిరీస్ సిక్స్లో ఒక లేయర్ అనేది తగ్గిపోతుంది దాన్ని వేరే దానికి యూస్ చేయొచ్చు వేరే టెక్నాలజీకి అలానే ఇందులో ఈసీజీ ఉంది సిరీస్ ఫైవ్లో సిరీస్ సిక్స్లో వచ్చేసరికి మనకి బ్లడ్లో కూడా ఆక్సిజన్ శాచురేషన్ అనేది మెదర్ చేసే టెక్నాలజీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో లేటెస్ట్ హార్డ్వేర్ కావాలి లేటెస్ట్ ఫీచర్స్ కావాలి అలానే సిరీస్కి వెళ్ళామంటే మేబీ కో వన్ ఇయర్ వస్తాయమా వాచ్ వాయిస్ అప్డేట్స్ వచ్చేసరికి అదే ఇక్కడైతే మనకి ఇంకో త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ రావచ్చు వాచ్ వాయిస్ అప్డేట్స్ సో ఇది కూడా ఒక ఫ్యాక్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఇది సో ఏ సిరీస్ కొనాలి అనేది నన్ను అడిగితే మాత్రం నేను చెప్పేది ఏం లేదు మీ రిక్వైర్మెంట్స్ని బట్టి బడ్జెట్ని బట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ని బట్టి నేను కరెక్ట్గా చెప్పాను మీకు రిక్వైర్మెంట్ ఏంటో నాకు తెలియదు కదా అలానే మీరు సిరీస్ ఫోర్ తీసుకోవాలనుకుంటే స్టాక్ ఇక్కడ నుంటే తీసుకోవచ్చు సిరీస్ ఫోర్కి సిరీస్ ఫైవ్ మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇందులో ఆల్వేస్ ఆన్ ఉంటుంది సిరీస్ ఫోర్లో ఉండదు అలా అందులో ఎస్ ఫైవ్ ఉంటుంది అందులో ఎస్ ఫోర్ చిప్ ఉంటుంది సో మేజర్ డిఫరెన్స్ అయితే లేదు సిరీస్ ఫోర్ మీకు ఉంటే మాత్రం కావాలంటే తీసుకోవచ్చు సో ఇది క్విక్ కంపారిజన్ వీడియో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ జై హింద్